ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను చర్చకు పెట్టడం ద్వారా ఈ కార్యక్రమానికి పెద్దలు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎక్క యాదగిరి గారిని మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభాపక్ష నాయకుడు షబీర్ అలీ గారిని మాజీ మంత్రివర్యులు చిన్నారెడ్డి గారిని మల్లురవి గారిని అంజన్ కుమార్ యాదవ్ గారిని ప్రీతం గారిని మహేష్ గౌడ్ గారిని వివిధ అనుబంధ విభాగాల చైర్మన్లు అధ్యక్షులు అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మత్స్యకార సంఘాల జిల్లాల అధ్యక్షులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా తెలంగాణలో ఉండే 4 కోట్ల ప్రజల యొక్క వివిధ సామాజిక వర్గాలు కుల వృత్తులు చేతి వృత్తుల వాళ్ళ యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారము వాళ్ళ జీవితాలలో మంచి రోజులు రావాలి వాళ్ళు కూడా సమాజంలో ఆత్మగౌరవంతోని తల్లెత్తుకొని ప్రత్యేక విధంగా ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు ఈ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు చంద్రశేఖర్ రావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా అభ్యంతర పెట్టలేదు వ్యతిరేకించలేదు ఎందుకు అంటే ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఈ సమాజం యొక్క వివిధ సామాజిక వర్గాల యొక్క సమస్యల పరిష్కారం అయితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది కానీ 8 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ముఖ్యంగా కుల వృత్తుల చేతుల వృత్తుల వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం అయిపోయారు ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతుంది వాళ్ళ హక్కులను వాళ్ళకు చెందాల్సిన నిధులను ప్రభుత్వం దయా దాక్షిణ్యాలతో వాళ్ళకి ఏదో బిచ్చమేస్తున్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అది గౌడ్స్ కావచ్చు యాదవులు కావచ్చు ముదిరాజులు కావచ్చు గంగపుత్రులు కావచ్చు కుమ్మరి కమ్మరి వడ్రంగి చాకలి మంగలి ఇలాంటి కుల వృత్తుల చేతి వృత్తుల వాళ్ళు ముఖ్యంగా చేనేత కార్మికులు మత్స్యకారులు ఎక్కువగా కుల వృత్తుల మీద ఆధారపడ్డ సామాజిక వర్గాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపకం అని పెట్టి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని ఆ గొర్రెల్ని రీసైక్లింగ్ చేసుకుంటూ చేసుకుంటూ ఒకరిద్దరు మంత్రులు వందల కోటీశ్వరులు అయినారు తప్ప నిజంగా గొర్రెలు ఆ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరూ బాగుపడడం లేదు అదేవిధంగా వేలాది చెరువులు నిజాం నవాబు నుంచి మనకు వారసత్వంగా సంక్రమించినాయి ఈ వేలాది చెరువులలో తరతరాలుగా మీ తండ్రులు తాతలు వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు చేపల వృత్తిని జీవనాధారంగా చేసుకొని గౌరవంతో బతికారు వర్షాకాలంలో నీళ్ళు వచ్చినప్పుడు చేప పిల్లలు నిడిచి 6 నెలల లోపల చేపలు పెరిగి మీకు ఒక ఆదాయాన్ని ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటే మీ మత్స్యకార సహకార సంఘాలకు డబ్బులు ఇచ్చి చేప పిల్లలు కొనుక్కోవాల్సిన దాన్ని సరఫరా పేరు మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇందులో దూరి ఏ ఆంధ్ర వాళ్ళ పెత్తనం వద్దనుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఇవాళ ఆ ఆంధ్ర కాంట్రాక్టర్లకే మీ చేప పిల్లలు ఇచ్చే కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు చివరికి ఇక్కడున్న స్థానికంగా ఉన్న మత్స్యకార సహకార సంఘాలు చేప పిల్లల్ని కూడా సహకార సరఫరా చేయడానికి పనికిరారు అని చెప్పి మిమ్మల్ని మీ వృత్తిని అవమానించారు మీ తాతలు ముత్తాతల నుంచి చేపల పెంపకాలు చేపలు పట్టడాలు మన వృత్తి ఇవాళ చేప కూడా ఈత నేర్పుతున్నా అన్నట్టుగా టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు మాట్లాడుతారు ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో
క్వాలిటీ లేను అని అంటున్నా, క్వాలిటీ కాదు క్వాంటిటీ కూడా. నేను ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోయిన చేపలు చెరువులు ఇడిసేది ఉందని 9 గంటల కంటే నేను 8:45కే పోయి నించున్నా. 9:05 రాలే, 15 రాలే, 11:05 రాలే, 12 అయినా వాళ్ళు వస్తలేరు అధికారులు కానీ ఇడిసేటోళ్ళు కానీ. ఏందని అడిగితే చెరువుల చేపలు 20,000 ఇడుస్తున్నామని చెప్పారు. వాళ్ళు 10,000 కూడా ఇడుస్తలేరు, 20,000కు బిల్లు పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు అవి తీసుకొని వస్తే సార్ ఆడు ఉంటే ఈ లెక్క తేలితే ఒక్క చెరువులనే ఇంత గోల్మాలు జరిగితే రాష్ట్రంలో ఉండే చెరువులలో ఎంత గోల్మాలు జరుగుతుందని చర్చ వస్తాయని వాళ్ళు రాకుండానే పోయింది. అంటే చెరువుల ఇడిసే చేపలలో కూడా దండి కొట్టి నాసిరకం ఇవ్వడమే కాకుండా ఇచ్చినవి కూడా చెప్పినాన్ని ఇవ్వకుండా బిల్లు పెట్టి పైసలు తీసుకొని మీ సొమ్ము తింటున్నారు రాష్ట్రంలో ఉన్న పెద్దలు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులు. ఇది ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతలేదు. వాళ్ళందరికీ తెలుసు ఈ ఇందులో వీళ్ళందరూ భాగస్వాములే ఈ దోపిడీలో. గొర్రెల విషయంలో అంతే, సైక్లింగ్ చేయడం ద్వారా. సో ఇప్పుడు కనీసము వృత్తిలో సహకారం అందించకపోయినా, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ మత్స్యకార కుటుంబాలు ఎవరైనా ముదిరాజులు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, ఏదైనా ప్రమాదవశాత్తు చచ్చిపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉండే, ఇప్పుడు అది ఉన్నది పోయింది, 2 లక్షలు ఉన్నది. అందుకే ఈరోజు చేపలు పెంపక పంప అంటే చెరువులో ఇచ్చే ఎక్కడికక్కడ లోకల్ సహకార సంఘాలకే వాళ్ళ ఖాతాలలో డబ్బులు వేస్తే వాళ్ళే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెచ్చుకొని వాళ్ళే చెరువులు ఇడుచుకొని ఆ సంఘాలే పూర్తి స్థాయిలో వాళ్లకు పూర్తి స్థాయిలో వాళ్ళకే అధికారాన్ని ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటివరకు 8 సంవత్సరాలలో జరిగిన అవకతవకలు, అవినీతి మీద కూడా సంపూర్ణమైన విచారణ చేసి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఆంధ్ర ప్రాంతం కాంట్రాక్టర్లు ఏదైతే గోల్మాల్ చేస్తుండ్రో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వాళ్ళ ఆస్తులను జప్తు చేసి మీ సంఘాలకు వాటిని ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు రైతు బీమా పథకం ఇస్తున్నామని అంటున్నారు. ఏదైనా రైతుకి ఏదైనా ఇబ్బంది వస్తే చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నామంటారు. నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వ్యవసాయం పొలం ఉండి వ్యవసాయం చేసుకునేవాడు ప్రమాదవశాత్తు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చినప్పుడు చేపల వృత్తి ఉన్న గంగపుత్రులు కానీ ముదిరాజులు కానీ ఏదైనా ప్రమాదవశాత్తు చచ్చిపోతే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా బీమా పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ సమాజంలో ఒకరొకరిని ఒక్కొక్క రకంగా చూసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రైతులకు ఏ విధంగా అయితే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఉన్నదో, చేపల వృత్తి ఉన్న వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు గతంలో ముదిరాజులు బీసీ ఏ గ్రూప్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి బీసీ డి గ్రూప్లో వేశారు. దాని మీద సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఆ కేసును ప్రభుత్వం సమర్థవంతంగా వాదించకపోవడం వల్ల, న్యాయ నిపుణులను, అనుభవజ్ఞులైన న్యాయవాదులను నియమించకపోవడం వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ ముదిరాజులకు సంబంధించిన కేసు విషయంలో పెద్ద న్యాయవాదులను ఢిల్లీలో నియమించి సుప్రీంకోర్టులో వాదించి వీళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాలి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీకు హామీ ఇస్తుంది, మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మేము పెడతాం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం డి గ్రూప్లో ఉన్న వాళ్ళని ఏ గ్రూప్లోకి తీసుకొచ్చి మీకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మీ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా ఏదైనా అడగంది అమ్మాయినా పెట్టదు అన్నట్టు మీరు కొట్లాడకపోతే మీకేం రావు. నేను మా మిత్రులకు, మా చైర్మన్ సూచన చేస్తున్న మా మెట్టు సాయికి, ఉద్యమం నిర్మించండి, తిరగండి సంఘాల దగ్గరికి, తిరగండి, పిలవండి, మీకు ఏం సహకారం కావాలో చెప్పండి, మొదట మీరు అవగాహన కల్పించండి.